मॉर्निंग मॉर्निंग फ्रेंड्स, वेलकम टू क्वेश्चन आंसर सेशन। फ्रेंड्स रात्रि प्रेजेंटेशन आलकिंचारु, कंपनी प्रोफाइल एंटी, कंपनी प्रोडक्ट एंदी, कंपनी प्लान एंदी, कंपनी पे आउट एंदी, इवन्नी विषयालु मनं तेलुसुकुन्नां। मार्केट लो एन्नो रकाल कंपनीस उन्नप्पटिकी ఏ కంపెనీ మన కంపెనీ కాదు, కానీ ఆ కంపెనీ ఏ విధానంలో పనిచేస్తుంది, ఎంత కాలం నుంచి పనిచేస్తుంది, ఎంతవరకు కమిట్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా గత చరిత్ర నిరూపిస్తుంది। 4.5 సంవత్సరాల నుంచి సిస్టంలో మార్పు లేకుండా ఇద్దరు కోటీశ్వరులను అందించింది, జనాల సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది ఇందులో। ఒకరే బాగుపడడం కాదు, ఎంతో మందికి భాగస్వామ్యం అందిస్తుంది ఇక్కడి కంపెనీ। నా 30 ఇయర్స్ నెట్వర్క్ అనుభవంలో కొంతమందిని మాత్రమే సాటిస్ఫై చేయగలిగాం, అది పనిచేసేవాళ్ళ, పనిచేయని వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర నష్టం అనేది, నష్టం మీన్స్ సాటిస్ఫాక్షన్ జరగల। మొట్టమొదటిసారి ఈ సిస్టంలో నష్టం అనేది లేదు ఎవ్వరికి కూడా, పని చేసే వ్యక్తికి గాని పని చేయని వ్యక్తికి గాని 100% సటిస్ఫైడ్ చేసిన మొట్టమొదటి కంపెనీ నా 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ లో। ఇక లీగాలిటీ విషయానికి వస్తే కాశ్మీర్ టు కన్యాకుమారి, అటక్ టు కటక్ వరకు కూడా చాలా ఫాస్ట్ గా, ఇంతకంటే ఎంతో ముందు నుంచి కంపెనీలు ఉన్నప్పటికీ కూడా అవి ఒక నత్త నడక నడుస్తా ఉన్నాయి, అని ఫాస్టెస్ట్ గ్రో అయినటువంటి కంపెనీ। సటిస్ఫాక్షన్ లో 100% సటిస్ఫాక్షన్ ఉన్నటువంటి కంపెనీ ఫీల్డ్ గురించి, అయినప్పటికీ కూడా ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు లేదా మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఎంతో మంది ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు, అది వాళ్ళ ఒపీనియనా లేదు ఫ్యాక్టా తెలియదు మనకు। ఆ తెలిసేసరికి మన జీవితంలో ఆ సమయము కోల్పోతాము, డబ్బు కోల్పోతాం, కాబట్టి నెట్వర్క్ రూపేనా ఎవరు కూడా నష్టపోవద్దు అనే ఒక సదుద్దేశంతో నెట్వర్క్లో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి సీనియర్స్ ద్వారా, ప్యానల్ లీడర్స్ ద్వారా, అదేవిధంగా నెక్స్ట్ మనీలో మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానం ఉంది, ఇన్నోవేటివ్ విధానం ఇది। మన ఆరోగ్యం కాపాడుకుంటే మనకు డబ్బు, మన ఖర్చులపైన మనకు డబ్బు మిగిలే విధానం, కాబట్టి ప్యానల్ లీడర్స్, డాక్టర్స్ అనుభవం ఉండి మనకు ఉచితంగా సలహాలు ఇస్తున్నారు మన ఆరోగ్యం కోసం। సో ఫ్రెండ్స్, మీరు హ్యాండ్ రేట్ చేసి మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు పరిచయం ఇచ్చేసి ప్రశ్న అడగండి, దానికి సరైన సమాధానం మన సీనియర్స్ చెప్తారు। వెల్కమ్ రాజు గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గరే చేయి సార్। గుడ్ మార్నింగ్ అండి। వెరీ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వెంకటరాజు, నాది విజయనగరం సార్। మా సీనియర్ రమేష్ గారు అండి సార్, నేను 19వ తారీఖున ఒక ఆయనకి, అంటే మా అంటే నాకు ఫ్రెండ్ అవుతాడు అనమాట, ఆయన సండైరెక్ట్ రీసెర్చ్ చేయమన్నాడు సార్, 999 రూపాయలు చేయమన్నాడు 6 మాసాలకి ఎంతో, ఆయన చెప్పినట్టుగా నేను చేశాను, మనకి సక్సెస్ అని వచ్చిందండి, నాకు రావాల్సిన క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది సార్. ఆయన ఆ రోజు ఇంటికి వెళ్ళి టీవీ కూడా ఆన్ చేసాడు, టీవీ కూడా వచ్చింది అన్నట్టు అన్నాడు, ఫోన్లో అయిపోయింది కదా, నాకు కూడా సక్సెస్ అని అయిపోయింది, ప్రాబ్లం లేదులే అన్నాను అనమాట। ఆ మరక్షణం లేకపోతే పోగిన తర్వాత మళ్ళీ టీవీ అయిపోయిందని చెప్పాడండి, అది ఏంటంటే అయిపోయిన తర్వాత వెంటనే రాకుండా వాడి ఏదో క్యాంప్ ఉందని చెప్పి బయట క్యాంప్ వెళ్ళిపోయాడు సార్ ఆయన, నిన్న వచ్చి నాకేమో ఫోన్ చేశాడు అనమాట, ఇంటికి రాకుండా ఫోన్ చేసి ఇలా జరిగింది అని అన్నాడు, మరి నువ్వు వెంటనే చెప్పాలి కదా, చెప్తే దానికి ఏదో మాట్లాడదాం కదా, నాది ప్రూఫ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒకసారి కాకపోతే సండైరెక్ట్ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడమంటే నేను మాట్లాడతాను, దాని తాలూకు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే అంటే వాళ్ళ తాలూకు డీటెయిల్ గట్ట ఏమైనా తీసుకుని రా, వాళ్ళతో మాట్లాడదాం అని చెప్పాను సార్।
ఆయన ఏమంటున్నాడంటే విజయనగరం లో ఉన్నది ఆఫీస్ ఒకసారి ఆదివారం వస్తే వెళ్దాము వస్తామని అడిగాడు అనమాట. వస్తానులే నా దగ్గర కరెక్ట్ గా ఆన్సర్ ఉంది కదా చూపెట్టడానికి, దానికి దాంట్లో పొరపాటు ఏం లేదు, వచ్చి దాని తర్వాత విధానం చూపెడదాము, నా దగ్గర ప్రూఫ్ ఉన్నది అని చెప్పాను సార్. అదే సార్ ఇప్పుడు నా ప్రాబ్లం అంటే నాకైతే సక్సెస్ అని వచ్చింది. అంత దూరం మీరు వెళ్లాల్సిన అవసరం లేదండి. నాకు తెలిసినంత వరకు ఏంటంటే సన్ డైరెక్ట్ లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు సన్ డైరెక్ట్ కస్టమర్ కేర్ కు ఫోన్ చెయ్యండి. కస్టమర్ కేర్ కి ఆయన కాన్ఫరెన్స్ లో పెట్టండి ఫస్ట్, ఎందుకంటే వాళ్ళు ఏదైనా నెంబర్స్ అడిగినప్పుడు మళ్ళీ మీకు తికమక్క కాకుండా. మీరు మన దగ్గర ట్రాన్సాక్షన్ ఐడి అని ఉంటుందండి, ఆ ట్రాన్సాక్షన్ ఐడి గనక చెప్పినట్లయితే మీకు ఆ ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అవుతుంది. అది ఏ వేయిలోనో ఒకటి ఎవరికన్నా జరగవచ్చాలా, మరి అది ఎందుకు జరిగింది తెలియదు. అదే నాకు అర్థం లేదు సార్, అంతకుముందు కూడా చేశాను. పర్ఫెక్ట్, మీరు పర్ఫెక్ట్ పర్సన్ కాబట్టి మీకు ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకంటే మీరు దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది. వేరే వాళ్ళు అయితే తట్టుకోలేరు కాబట్టి మీకు వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. నాకు తెలిసినంత వరకు ఇంతేనండి. ఇంకా ఎవరికైనా ఏదైనా ప్యానల్ లీడర్స్ దీని గురించి క్లారిటీ ఉంటే రాజు గారికి కొద్దిగా గైడ్ చేయండి, నేనైతే ఇదే అనుకుంటున్నాను నా ఒపీనియన్. ప్యానల్ లీడర్స్ వెల్కమ్. ప్యానల్ లీడర్స్ హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేడం గారు సార్, మీరు వాలెట్ లో ఆల్ పక్కన ట్రాన్సాక్షన్ ట్యాబ్ లోకి వెళ్తే మీకు రీఛార్జ్ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది. అవును సార్. అవును మేడం. ఆ ట్రాన్సాక్షన్ మనకి యాక్చువల్ గా క్యాష్ బ్యాక్ వచ్చింది, రివార్డ్ పాయింట్స్ యూజ్ అయిపోయాయి అంటే క్యాష్ బ్యాక్ మన ప్రాసెస్ అయ్యాకనే వస్తుంది కదా. ట్రాన్సాక్షన్ అనేది మన ఎండ్ నుంచి అది క్లియర్ అయింది సార్. మీరు ఒకసారి వాళ్ళతోని సన్ డైరెక్ట్ వాళ్ళతోని కస్టమర్ కేర్ లో ఈ ట్రాన్సాక్షన్ ఐడి చెప్పాలి. ఓకేనా? మీరు దాని యొక్క రికార్డు కూడా మీరు అది రికార్డ్ చేయండి, కాల్ రికార్డు. మనం ఒకవేళ ఏదైనా ఉంటే అడ్మిన్ తో మనం డిస్కస్ చేద్దాం సార్. ఓకే, రిజాల్వ్ అయిపోతుంది. రాజుగారు మీరు పర్సనల్ గా వెళ్లాల్సిన అవసరం లేదండి, మీరు ఫోన్ చేసి ఈ రోజు చేయండి ప్రోగ్రామ్ అయితే. అలాగే సార్, అలాగే సార్. అంటే విజయనగరం మాకు దగ్గరే కదా, కాకపోతే వస్తానులే అని చెప్పాను అనమాట. అలాగే సార్, మీరు ఎన్నట్టు ఫోన్ చేస్తాం సార్. ఫోన్ చేయండి, మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఓకే, అలాగే సార్. అలాగే సార్, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు మీరు హండ్రెడ్ చేశారు కానీ మీరు ఇండిసిప్లిన్ లో ఉన్నారండి, సారీ, ఏం అనుకోవద్దు. నెక్స్ట్ నాయుడు గారు. నాయుడు గారు నేను అన్మ్యూట్ చేశాను. నాయుడు గారు మీ పేరు, సీనియర్ పేరు, ఊరు పరిచయం ఇచ్చేసి మీ ప్రశ్న అడగండి. ప్రసాద్ గారు మీరు ఇండిసిప్లిన్ లో ఉన్నారండి. నాయుడు గారు వెల్కమ్ సార్. నాయుడు గారు నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. నాయుడు గారు మాట్లాడండి సార్. మాట్లాడండి. ఇప్పుడు మా రీఛార్జ్ పరంగా బాగానే చెబుతుంది, క్యాష్ బ్యాక్ వస్తుందండి. ఇప్పుడు గ్యాస్ బుకింగ్ చేస్తుంటే ఇన్వాలిడ్ కన్స్యూమర్ నెంబర్ అంటుంది. ఏ గ్యాస్ అండి అది? హెచ్పి గ్యాస్ అండి. హెచ్పి గ్యాసా? సరే సరే, ఓకే. హెచ్పి గ్యాస్ ది మరి ఒకసారి దీని గురించి వెంకట్ సార్, హెచ్పి గ్యాస్ రాజు గారిది కూడా సమ్ ప్రాబ్లం ఉంది. రాజు గారు మీది క్లియర్ అయిపోయిందండి నిన్న? హెచ్పి గ్యాస్ గురించి ఎవరైనా మన దాంట్లో బుక్ చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి హ్యాండ్ రేజ్ చేయండి సార్. హెచ్పి గ్యాస్. వెంకట్ సార్ వెల్కమ్ సార్. సార్ మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్ వెల్కమ్ సార్. సార్ ఇప్పుడు ఆయన చెప్పింది ఏ గ్యాస్ అనేది కరెక్ట్ గా అర్థం కాదు. హెచ్పి గ్యాస్ సార్. హెచ్పి గ్యాస్ అంటే సార్ అది మరి ఎందుకు అప్డేట్ అవ్వాలో తెలియదు అండి. ఇండియన్ గ్యాస్ అయితే మొన్న కూడా చేశాను సార్, అయ్యింది. అవును, ఇండియన్ భారత్ అవుతుంది, నేను కూడా ప్రాక్టికల్ చూశాను. హెచ్పి గ్యాస్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉందా అండి మన టీమ్ లో, ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే హ్యాండ్ ఓవర్ చేయండి. ఓకే, నాయుడు గారు ఒకసారి మనం అది కనుక్కోండి. మీరు అక్కడ ఏమైతే ఎంట్రీస్ అడుగుతుందో అది ఇవ్వండి. ఎవరైతే హెచ్పి గ్యాస్ చేసిన వాళ్ళు లేరు, రేపు సెషన్ లో కనుక్కొని మనం చెప్దాం సార్. కొత్త వాళ్ళు 1770 రూపాయలు పేమెంట్ అంతేనండి, దాంట్లో ఏం లేదు.
కానీ 15వ తారీఖు వరకు అతనికి ఒక 51 రూపాయి క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే 1770 అయితే పే చేయాల్సిందే, కానీ ఒక 51 రూపాయి కంపెనీ దివాళీ ఆఫర్ కింద ఎక్స్టెండ్ చేసింది, మనకు కూడా ఇంకొక 51 రూపాయి వస్తుంది. మీరు ఒక 10 మంది ప్రైమ్ మెంబర్లు చేయించారనుకోండి, మీకు ఒక 510 రూపాయలు ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. అదే అండి ఆఫర్ ఉందండి. యాభై ఒక్క రూపాయి అండి 51 రూపీస్ అతనికి కూడా 51 రూపాయి, మనకు కూడా 51 రూపాయి అండి. ఏంటండి 1770 రూపాయలు అతను పే చేసినప్పుడు అతనికి 51 రూపాయి రిఫండ్ అవుతుంది, మనకు 300 వస్తుంది కదా, 20% అంటే మనకి ఇంకొక 51 రూపాయి ఎక్స్ట్రా వస్తుందండి. మొత్తం 351 రూపాయలు. అవునండి అవునండి. థ్యాంక్ యూ అండి. మనం వెల్కమ్ వెల్కమ్ నెక్స్ట్ పార్వతీదేవి గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గరే చేయండి మేడం. జీపీ దేవి గారు, జీ పార్వతీదేవి గారు అనుకుంటున్నా, జీపీ దేవి గారు నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గరే చేయండి. జీపీ దేవి గారు మేడం వెల్కమ్ వెల్కమ్ మేడం. హెచ్పి గ్యాస్ తీసుకున్నానండి. హెచ్పి గ్యాస్ బుక్ చేశారండి మీరు? చాలా సార్లు తీసుకున్నానండి. ఓకే, అంటే 240 ఎంతో బోనస్ పాయింట్ ఇవ్వచ్చు, డిస్కౌంట్ పాయింట్స్ వచ్చాయి. ఓకే, అంటే ముందు నా ఫోన్ నెంబర్ కే కనెక్ట్ అయ్యిందండి. గ్యాస్ బుక్ చేసుకోవాలి ముందు కన్స్యూమర్ నెంబర్ తోటి, బుక్ చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఆ కన్స్యూమర్ నంబరు తర్వాత డిస్ట్రిబ్యూటర్ నంబర్ కూడా కొట్టాలి. ఓకే, ఆ బిల్లు పే చేస్తాను. ఓకే, ఆ డిస్ట్రిబ్యూటర్ ఐడి కూడా అడుగుతున్నాడు, హెచ్బి గ్యాస్ ఐడి. ఓకే ఓకే, ఐడి అంటే మీరు ఐడి అంటే అక్కడ మీ దగ్గర ఉన్న ఐడి అనేది ఇచ్చిండ్రా మేడం? కస్టమర్ ఐడి అండి అది? కస్టమర్ ఐడి కాదండి, ఆ బిల్ మీద ఉంటది ఐడి అని. ఓకే ఓకే, మనకి బిల్ ఇస్తాడు కదండి వాళ్ళు. ఓకే, మీరు ఒకసారి మీటింగ్ అయిపోయినాక మేడం, నా వాట్సాప్ నెంబర్ మీ దగ్గర ఉంది, నాకు ఒక్కసారి దానికి బుక్ చేసిన స్క్రీన్ షాట్స్ నాకు పంపించండి మేడం. అలాగే ఓకే మేడం, పంపిస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు గారు నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. రాజు సార్ అన్మ్యూట్ చేయండి. సార్ ఇప్పుడు రెండే రెండు ఇస్తున్నారు సార్. ఓకే నో ప్రాబ్లం మేడం, ఈ రోజు చేసిన తర్వాత అంటే మేడం లేటెస్ట్ గా బుక్ చేశారేమో, నాకు లేటెస్ట్ గా బుక్ చేయనట్టు ఉన్నారు. ఒకసారి కొనే ఆ స్క్రీన్ షాట్ అన్నారు కాబట్టి చూడండి ఒకసారి. నేను స్క్రీన్ షాట్ తీసుకొని మీకు పంపిస్తాను. అలాగే సార్. రైట్ అండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదండి. యాప్ అనుకున్నప్పుడు అందరికీ ఒకటే ఉంటుంది, కాకపోతే మనకు దాన్ని ఆపరేట్ చేయడంలో ఏదైనా ఇబ్బంది ఉండి ఉంటే అది నేర్చుకోవడం ద్వారా వస్తుంది, అలా పెద్ద సమస్య అనేది ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, కంపెనీ మేము వచ్చినప్పుడు ఈ హెచ్పి గ్యాస్, భారత్ గ్యాస్, ఇండియన్ గ్యాస్ అనేది లేదు. నా స్టార్టింగ్ వీడియోలు కనుక చూసినట్లయితే రాబోయే రోజుల్లో ఇది వస్తుంది అని అనుకున్నాం. ఈరోజు ప్రాక్టికల్గా వచ్చేసింది, ప్రాక్టికల్గా అది ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ఎన్నో ఎన్నో రకాలైనటువంటి సర్వీసెస్ మనం ఇందులో తీసుకోబోతాం. అయితే మన పర్పస్ ఏంటిది, మన లక్ష్యం ఏంటిది, ఇది మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. సర్వీసెస్ వాడుకోవడం అనేది ఒక సపోర్టింగ్ సిస్టమ్, దీని ద్వారా వచ్చినటువంటిది B2B అనే విధానం అనేది. సర్వీసెస్ ద్వారా డబ్బు పొదుపు కావాలి జనాలకు అనే ఉద్దేశము. కానీ మన పర్పస్ ఏంటిది, మనం ఎవరు అనేటటువంటిది మనకు చాలా క్లియర్గా తెలియాలి. సర్వీసెస్ను యూజ్ చేసుకుందాం, కానీ మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎందుకంటే మీరు చూసినట్లయితే ప్రయాణం చేయాలనుకున్నప్పుడు చూడండి, ఢిల్లీకి వెళ్ళడానికి ట్రైన్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి, కానీ రైల్వే స్టేషన్లు ఉన్నంత మంది ఎయిర్పోర్ట్లో ఉండరు. కారణం ఏంటిది అంటే, కారణం ఒకటే, వీళ్లకు సమయం విలువ ఉంది, వాళ్లకు డబ్బు విలువ ఉంది. కాబట్టి నో ప్రాబ్లం, ఒకరోజు లేట్ అయిపోతే అయ్యేదేముంది అని చెప్పేసి రైల్వే స్టేషన్కి వెళ్తాం. ఎందుకంటే మన దగ్గర సమయానికి అంత ఇంపార్టెంట్ లేదు. కానీ ఒక బిజినెస్ మ్యాగ్నెట్ మీరు అయినప్పుడు మీరు ఫ్లైట్లో ప్రయాణం చేస్తారు, ఎందుకంటే మీకు ఇంకెన్నో పనులు చక్కబెట్టేది ఉంది కాబట్టి. సో అదే విధంగా
నెక్స్ట్ మనీ అనేటటువంటిది సర్వీస్ సెక్టార్ యాప్ అయినప్పటికీ మనం ఒక యూజరా, మనం ఒక అర్నరా, మన టైం ఎక్కడ కిల్ అవుతుంది అనేటటువంటిది ఇది మనం ఒక్కసారి గమనించినట్లయితే మనకు అర్థమైపోతుంది. దీని ద్వారా మనము మన లక్ష్యం ఏంటి. సో ఫ్రెండ్స్, ఈరోజుకి వచ్చి క్వశ్చన్ ఆన్సర్ సెషన్ సక్సెస్ చేసిన మీకు, అదేవిధంగా ఆన్సర్ చెప్పిన ప్యానల్ లీడర్స్ థ్యాంక్స్ చెప్తూ, రేపు మళ్ళీ మనం 6:55 క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో కలుసుకుందాం. ఎడ్యుకేషన్ సెషన్లోకి ఇప్పుడు ప్రవేశిద్దాం.